జరిగిన శ్లోకంలో ఉండే సత్కర్మలను కూడా త్యజించి గురు పాదారవింద స్మరణ చేయాలని చెప్పారు. కానీ మనం సంసారంలో ఉన్నప్పుడు మనం కర్మల్ని చేయకుండా ఉండే అధికారం లేదని మనం భగవద్గీతలో నేర్చుకున్నాము. అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం? ఇది న్యాయంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు కర్మల్ని వదిలేయమన్నాం, సత్కర్మల్ని కూడా వదిలేయమన్నారు. మరి మనం భోజనం మానేస్తామా? వదిలేయమన్నారు కదా, పూర్తిగా భోజనం మానేసి ఎన్ని సంవత్సరాలైనా సరే భోజనం మానేసి గురుపాద స్మరణ చేస్తా ఉంటావా? ఉండవు. తర్వాత మనకి ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి కాబట్టి భార్య బిడ్డలు బంధుమిత్రులు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడకుండా ఉంటామా? ఉండవు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఈ సత్కర్మలు ఇవన్నీ కూడా నేను చెయ్యాలి అనేటువంటి భావన లేదు, చేస్తున్నాం గనక వాటిని చెయ్యకపోతే ఎట్లా అనే భావన కానీ, అలాంటి ఆలోచన లేకుండా చేస్తే చేయనివ్వండి, దేహం చేసుకుంటే చేయనివ్వండి, అది మీకు అడ్డం రాకుండా ఉండాలి. మీరు ఏ పని చేసినా అది మీకు పరమాత్మ వైపుకు తిరిగేదానికి అడ్డం లేకుండా ఉండాలి. అంటే ఏ పని చేసినా సరే పరమాత్మను మాత్రం మర్చిపోకుండా ఉండాలి. అంటే మనం భోజనం చేసినప్పుడు కూడా పరమాత్మను మర్చిపోకుండా ఉండాలి. అందుకనే మనం భోజనం చేసే ముందు పరమాత్మను తలుచుకోవటం, ఆ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో తలుచుకోవటం. మన వాళ్ళు అంటారు భోజన కాల మధ్య అని పరమాత్మ స్మరణ చేయాలని. అట్లా అప్పుడప్పుడు పరమాత్మని మర్చిపోకుండా ఉండటం కోసమే చెప్పారు. కానీ సత్కర్మలు చేస్తే పరమేశ్వరుడికి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు, ఇంకెవరికి ఇబ్బంది లేదు. సత్కర్మలు చేస్తే మంచిదే, కాకపోతే ఈ సత్కర్మలు చేయటం వల్ల ఏమవుతుంది? మనం కొన్ని కర్మలు అలవాటు అయిపోయినాయి, అలవాటు ప్రకారం చేస్తున్నాం. అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వటం, లేకపోతే ఎవరికి సహాయం కావాలంటే సహాయం చేయటం, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా తగాదాలు ఉంటే పరిష్కారం చేయటానికి పోవటం, అవి మంచియే. ఎందుకంటే వాళ్ళకి తృప్తి కలుగుద్ది, సంతృప్తి కలుగుద్ది కదా. మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరికి వచ్చారు, మీరు వెళ్ళి చేస్తారు. ఇది చేసిన తర్వాత ఏమవుద్దంటే ఇక అదే పిచ్చే ఉద్ది. ఇక ఆయన పెద్ద మనిషి అవుతాడు, ఊళ్ళో అందరూ ఆయన దగ్గరికి వస్తుంటారు. ఏమిటంటే మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైనా సరే మనకి ఆటంకం కలగకుండా ఉండాలి. ఆటంకం కలిగించేటువంటి వాటిని వదిలండి. నిజంగా ఆటంకం కలిగిస్తాయి మనకి. ఎట్లా కలిగిస్తాయి అంటే, ఏ పని అయితే మనం మంచి పని చేసామో ఆ మంచి పని మళ్ళీ మళ్ళీ చెయ్యాలని మనసులో అనిపిస్తుంది. ఆ మంచి పని చేసినందువల్ల దానివల్ల ఫలితం పొందినటువంటి వాళ్ళు మనం ప్రశంసిస్తూ ఉంటారు. దీని కారణంగా మళ్ళీ మనం మంచి పని చేస్తూ ఉంటాం. ఆ పనిలో మనం మునిగిపోతాం, ఇరుక్కుంటాం, ఊబిలో దిగినట్టుగా అవుతుంది. అందుకని అక్కడ చెప్పారు. కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే సామాన్యుడికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కష్టమే కాదు, ఇది తప్పుగా కూడా ఉంటుంది. అందుకనే ముందే చెప్పాను నేను, ఇది సామాన్యుడికి కాదు, ఈ శ్లోకం సామాన్యుడు అర్థం చేసుకునేది కాదు. ఆధ్యాత్మిక రంగంలో బాగా ముందున్నటువంటి వాడికి మాత్రమే తెలిసేటువంటిది అనేటువంటి విషయాన్ని అప్పుడే చెప్పడం జరిగింది. కనుక ఎంత చెప్పినా మళ్ళీ మనకేదో ఒక అనుమానం వస్తుంది. అయితే మనం ఏ పని చేసినా పరమాత్మ వైపుకు తిరిగేదానికి అడ్డం లేకుండా ఉండాల. పరమాత్మ వైపుకు తిరగటం అని అంటే పరమాత్మకి దగ్గర కావటం అంటే దానికే గురు అనుగ్రహం. గురు అనుగ్రహం కావాలంటే గురు పాదస్మరణ పూర్వకమైనటువంటి ధ్యానం అని అంతకుముందు శ్లోకాలు చెప్పారు. కాబట్టి ఆ ధ్యానానికి ఆటంకం కలిగించకుండా ఉండేటట్టుగా ఉండాలి అని దాదాపుగా గురుగీత ముగింపులో చెప్పాల్సినటువంటి శ్లోకాన్ని 2వ అధ్యాయం ముగింపులో చెప్పారు.